అద్దం దయగర్ గారు వచ్చారు, రవీంద్రరావు గారు అక్కడి నుంచి సంఘటన స్థలం నుంచి వచ్చారు, సిరిసిర నుంచి వచ్చారు. మీరా కుమార్ గారు అక్కడ ఏం మాట్లాడారు, ఏం జరిగింది ఒక విషయం తెలుసుకుందాం. అద్దం దయగర్ గారు, ఒకటి ఏంటంటే సరే TV5 లైవ్ వచ్చిందా, ఓబి అయితే వచ్చింది, మిగతా వాళ్ళైతే పెద్దగా నేను చూడలేదు. ఒకసారి టిఆర్ఎస్ మిత్రులు ఆ ఊరికి పోయి రావాలి, నేరెళ్ళ కానీ ఆ ఊరికి ఇంకో పక్కన ఏంటి జిల్లెళ్ళ, ఈ రెండు గ్రామాలకు పోయి రావాలి, మేము పోయొచ్చు కాదు. పోతే ఆ ప్రజల యొక్క ఆక్రందన తెలిసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి, నిజంగా తప్పు చేస్తున్నాం అనే అంశం ఒకటి తెలుస్తుంది. రెండవది, వాళ్ళు మాట్లాడుతుంటే మీరా కుమార్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లున ఏడ్చిన పరిస్థితి ఉన్నది. అంటే మేము దళితులకు పుట్టడమే మేము చేసిన శాపమా, ఇలా మేము మీ మేము ఇంతకుముందు నేను ఒక డైలాగ్ అంటుంటే అది కాదు, నీకు ఆ ముగ్గురు పిల్లలకు తండ్రి లేకుండా చేస్తా అని ఎస్పీ అనడం, తాండూరు ఇదా అది బెటాలియన్ ఉన్నది తాడూరు, ఆ అడవులకు తీసుకొని పోయి మత్తు సూదులు ఇచ్చి 3 రోజుల పాటు, ఇప్పుడు నడిచే పరిస్థితుల్లో కూడా అలా భర్తలు లేరు, ఎవరైతే తీసుకుపోయినారు 5 ఒక 3 మాదిగలు, 1 ఎరకల, 1 బీసీలు చాకలి, ఇంకొక ఎవరో ఉన్నారు. అసలు ఇది ఏం జరుగుతుంది, మీరు ఇసుక ర్యాంపులని ఒక చర్చ పెడుతున్నారు కానీ మీరు చేస్తున్న ప్రయోగం ఏ రకంగా ఉంది? 3rd degree ఒక లారీని కాల్చి వేస్తే ప్రజల మీద 3rd degree పెట్టాలనే ఆలోచన పోలీసులకు ఎందుకు వచ్చింది? ఇలా వారసులు అంటున్నాం, ఇసుక ర్యాంపులకు సంబంధించి చర్చ చేస్తున్నాం కానీ వాస్తవంగా పోలీసులు ఎవరు ఇంకొకసారి మళ్ళీ ఇసుక ర్యాంప్ లారీలను అడ్డుకుంటే వానికి పట్టే గతి ఇదని చెప్పి, తర్వాత అది ఎఫెక్టెడ్ ఏరియా, అది నుంచి మొదలు పెడితే మనకి ఇది మనం అనుకున్నా కానీ మల్లన సాగర్ కూడా సరౌండ్ ఏరియా, 20 kilometers నియర్ బై ఇటు ఉంటుంది ఎల్లారెడ్డిపేటకి పరిసర ప్రాంతాలు. మేము నక్సలైట్ల పేరు మీద మాజీలు చాలామంది కొంతమంది లొంగిపోయినారు ఆ ప్రాంతంలో. అంటే భిన్నమైన కోణాలు అక్కడికి వస్తున్న పరిస్థితి ఉన్నది. నిజంగా మీరా కుమార్ ఏడుస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళు మొత్తం బాధితులు ఏడుస్తున్నప్పుడు మనసున్న ఎవడు కూడా ఏడవకుండా ఉండని స్థితి ఉన్నది. అది ఆలోచించరు టీఆర్ఎస్ ఇప్పుడు కూడా, ఊరికనే కాంగ్రెస్ పార్టీ మీద వేగ్గా కామెంట్స్ చేయడం కాకుండా వాళ్ళ యొక్క ఆక్రందన కనుక గమనించి కేటీఆర్ రేపు బొమ్మనండి, లేకపోతే ఎస్పీని ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ దాడి చేసిండ్రు. ఇప్పుడు జస్ట్ నేను వస్తున్నప్పుడు వింటున్నా, మొన్న కూడా ఏది రాములు గారు పోయినప్పుడు కూడా వాళ్ళు ఆపుకోలేక స్థితి. అంటే ఇంత దిగజారే అవసరం పోలీసులకు లేదు, ప్రభుత్వానికి లేదు. మీరు ఆల్టర్నేట్గా నేను ఆ ర్యాంప్ దగ్గర కూడా పోయి వచ్చాను, నేను నిన్న పోయి అక్కడికి పోవాలని పోతే నన్ను అరెస్ట్ చేస్తానంటే నిన్న వేములవాడ స్వామి దర్శనం అయింది. ఈరోజు మీరా కుమార్ వల్ల 3 గంటలు మాత్రమే, 3 గంటలు మాత్రమే మీరు అక్కడ సభ కాదు పరామర్శ కొరకని పర్మిషన్ ఇచ్చిండ్రు. అంటే ఒక జాతీయ నాయకురాలు వస్తే జాతీయ నాయకురాలు మీద కామెంట్ చేసే సోయి మీకు ఉంది, కానీ ఒక్కళ్ళు కుటుంబం నుంచి ఒక్కళ్ళు మీరు నేను ఆ టేపులు వినిపిస్తే ఇంకా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరు కూడా. ఆ ప్రజల యొక్క బాధను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పాలకులుగా ఉండి రాజకీయాలు చేసి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే కడుపు తరుక్కుపోయే ఒక సంఘటన రాజకీయంగా చూస్తే మాత్రం ఇంకా పురుగులు పడే అవకాశం. రవీంద్రరావు గారు, ఏదైతే లారీ తగలబెట్టడం తప్పు అయితే లారీ తగలబెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు కాదు, కోర్టుకి వాళ్ళని తీసుకెళ్లడం తప్పు కాదు, వాళ్లకు ఆ సెక్షన్ కింద శిక్షలు వేయించడం కూడా తప్పు కాదు, అది ప్రభుత్వ బాధ్యత కంపల్సరీ చేయాల్సిందే. కానీ ఇప్పుడు చూసినట్టయితే బట్టి విక్రమార్ గారు మాట్లాడినా, అద్దంగి దయకర్ గారు మాట్లాడినా, సార్ రఘునందనరావు గారు స్పష్టంగా ఒక ఎస్ఐ మరణం గురించి, మహబూబ్ నగర్ లో జరిగిన విషయం గురించి, తాండూరు విషయం గురించి కూడా చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఉందా లేదా అన్న దానికి రఘునందనరావు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఈ 8 మందిని ఎవరైతే దళితులు దళితేతరులు ఎవరైనా కానీ వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టాల్సింది పోయి లారీలను అడ్డుకుంటే ఇటువంటి పరిస్థితి మీకుంటుంది అని భయపెట్టడానికి 3rd degree ఉపయోగించారని, అవమానించారని, మీరా కుమార్ గారే స్వయంగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి మీరు కల్పించారని, ఇదే విషయంలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి ఆ గ్రామంకి వెళ్ళి చూసిరమ్మని చెప్తా ఉన్నారు దయగర్ గారు. ఇప్పుడు రఘునందనరావు గారు చెప్పినట్టుగా అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లను వారు ఉదయించడం జరిగింది. ఒక మంత్రదండం లాగా ఒకేసారిగా కొన్ని దశాబ్దాల తరబడి ఆ జరుగుతున్న దోపిడీని లేదా అక్రమాల్ని దందాల్ని ఒకేసారి మనం నివారిస్తామనేది కాదు. కొన్నిసార్లు అధికారులు తప్పు పాల్పడుతుండొచ్చు, నాయకులు తప్పు పడుతుండొచ్చు, ఆ తప్పు అనేది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది, ఎక్కడినొక్కడ ఫిక్స్ అప్ అయితేనే ఉన్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ సహజమైనటువంటి యొక్క ఈ బాధక పోయినటువంటి యొక్క ఈ రకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం కదా. డ్రగ్స్ కూడా ఇంత మహమ్మారి ఎలా బాధక పోయిందో, ఇలా జరుగుతుంది అనేది వాస్తవం. వాటిని కంట్రోల్ చేస్తున్న ప్రభుత్వం అదే కార్యక్రమాన్ని తీసుకొని చేస్తారు.
ఇక భట్టి విక్రమార్క గారు మరియు అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది అయితే స్క్రిప్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా హృదయ విదారకంగా ఉంది, ప్రజల గుండెలను పిండేసే పద్ధతిలో వారు మాట్లాడుతున్నటువంటి భాష మాత్రం ఉంది. వారు ఖచ్చితంగా దీన్ని పొలిటికల్ చేయదలుచుకున్నారు. వారికి మీరా కుమార్ లాంటిది ఢిల్లీ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందంటే వారికి ఇక్కడ ప్రజలను విశ్వసించగలిగే చెప్పగలిగే నేత దొరకకపోవడమే మీరా కుమార్ ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చింది. అది దళిత నేత, అది దళిత నేత మీరా కుమార్ లాంటి ఒక నేతకి మీరు దళితాన్ని ఆపాదించి జరిగిన ఇన్సిడెంట్ దళిత సంఘటనని నిరూపించడం కోసమే మీరు మీరా కుమార్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా మీకు రాజకీయం కావాలి. జరిగిన ఇన్సిడెంట్ తెలుసు, నిజంగా శవాల మీద రాజకీయాలు చేసుకోవడం అంటే ఇంత దిగజారు రవీంద్రరావు గారు, ఇంత దిగజారు పరిస్థితి. ఒక్కసారి రా, నిన్ను ఏం రాకుండా తీసుకుపోతాను. ఇప్పుడు సంవత్సరాలుగా దళితులను రాని ముచ్చటాన్ని చెప్పుకుంటాడు కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నాయి? నీకు అక్కడ తెలిస్తే, ఆడ జరిగింది తెలిస్తే తల పట్టుకుంటావు. బ్రోతల్ కేసులు పెడతావు, నువ్వు రేపులు చేపిస్తావు. నువ్వు అంత దమ్ము, నీకు అంత ధైర్యం వచ్చింది? దద్దమ్మల పాలన ఉంటే ఇట్లాంటి పనికిరాని సంఘటనలే జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి చెప్పడానికి. స్క్రిప్ట్ రాసుకున్నాడు, స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ యొక్క ఘటనకి నీ కొరకు నటించాలనా నేను రవీంద్రరావు? నీ కొరకు నటిస్తాను నేను. ఏం మాట్లాడుతున్నాడు? స్క్రిప్ట్ రాసుకొచ్చింది మీ మీ టీవీ ఫైవ్ క్లిప్పింగ్స్ అనేది ఒకసారి వాళ్ళు వాళ్ళు ఏడుస్తుంటే కనీసం కనికరం లేకుండా మీకు పరిపాలనకు వచ్చేవారికి ఇంత అహం ఎందుకు వచ్చింది? ఈ దయాకర్ కాదా నీ దయాకర్ కాదా తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాడో? నీ కొరకు నటిస్తాను నేను, పనికిరాని నీ సాగు కొరకు నేను డ్రామా చేస్తాను. కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం 70 సంవత్సరాలు నీకు దమ్ముంటే నీ ఎంపీ ఏదో నీ మంత్రి ఎవరు అక్కడ పోండి, నీకు ఎవరో ఏ పోతు అక్కడ పోండి, ఒకసారి పరామర్శ పోండి. మంచి మాట రావు, విశ్వజిత్ గారిని సొత్తుగా మార్చుకొని పనికిరాని దత్తమనే కాకరేస్తీగా పెట్టుకొని ఎక్కడ పెట్టింది దళితుల్ని కాంగ్రెస్ పార్టీ? నీ మొహానికి దళితుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడ? దళితుల్ని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మొహం ఎక్కడ పెట్టుకున్నావు? దళిత రాజకీయంతో ఇలా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, నువ్వు ముఖ్యమంత్రి అయ్యి అది సమాధానమే లేదు. ఇంకా నువ్వు దళితుల గురించి మాట్లాడే నైతికత ఉందా నీకు? కాంగ్రెస్ పార్టీ దళితులని నిజంగా దరిద్రమే నీ చేతిలో పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేసినాం. అక్కడ ఒక దరిద్రం చేతిలో పెట్టాం, ఇక్కడ ఒక దరిద్రం చేతిలో పెట్టాం. అక్కడ గరగబరు, అక్కడ అరగపల్లి, ఇక్కడ కూడా మంత్రిలో మధ్యలో హత్య జరిగింది. ఒక్కరు సపోర్ట్ చేయలే. నీ దగ్గర ఇద్దరు గిరిజన మహిళలు ఇంతవరకు కూడా అదృశ్యమైనరు, ఎక్కడ లేదు. వీరవంకర ఒక దళిత మహిళను రేప్ చేస్తే కనీసం అక్కడికి పోయిన పాపాన పోలేదు. రజకుని పరుహత్య పేరు మీద చేస్తుంటే ఒక్కరు పట్టించుకున్న పాపం లేదు. ఇక్కడ డ్రగ్స్ కొరక అని చెప్పి డ్రామా నడుపుతుంది. ఇక్కడ అక్కడ జరుగుతున్న ఒక్క సంఘటన చూపించే నాడు లేదు. ఇక్కడ సోషల్ మీడియా తప్పితే, కొన్ని టీవీ ఫైవ్ లాంటి కొన్ని సంస్థలు తప్పితే మీరు చూపించడం దళితులు దళితుల అంశాన్ని మీరు ముందుకే మా వెంట ఒక్క ఏదోసారి వాళ్ళ బాధను మేము పట్టించుకున్నాం. కనీసం బీజేపీ ఈ రోజు పోరాడుతుంది చూడ, అక్కడ ప్రభుత్వంలో ఉండి దాడి చేసి చెప్పుకోరు. ఎక్కడ కూడా బీజేపీ కూడా చెప్పగలుగుతావా? నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ ఈ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ ఏముందో చూసుకో. మొహానికి అప్పుడు అంబులెన్స్ మీద దాడి చేశారు పోలీసు స్థానిక కాదు, నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ మిస్టర్ రాములు ఒకటి మీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసిండే చదువుకో. ఒక ఎస్పీ పైన దాడి చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊరుకునేవారా? ఒక ఎస్ఐని టచ్ చేస్తే ఎవరు చేసింది? అది ఎవరు చేసింది తెలుసుకో. ఎవరు చేసిందో తెలుసుకో. ఎవరు చేసిందో తెలుసుకో. కనీసం ఆ సోయి లేదు సకాలం లేదు అన్న ఉండి మహబాబులో నువ్వు కూర్చొని మాట్లాడు. రవీంద్రగారు ప్లీజ్ నేను ప్లీజ్ ఒక్క నిమిషం ఓటు కొట్టండి. మీరు శవాలను చేస్తుంటే మిమ్మల్ని తొక్కి పడేసే ప్రభుత్వం వస్తుంది. రేపు గుర్తుపెట్టుకోండి. 14 మందిని ఇప్పటికి యాక్సిడెంట్ చేయించారు మీరు. అక్కడ 5 చచ్చిపోయిండ్రు. ఏది యాక్సిడెంట్ రూపంలో అక్కడ మిమ్మల్ని వ్యతిరేకించడం వల్ల చంపేస్తారా? ఇలా 6 ఏం చేసిండ్రు? ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ ప్రభుత్వం చేసేది?
కాంగ్రెస్ సభలో జరిగినప్పుడు ఊరికే మూత కూర్చొన్నావు, 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఓ గబ్బోలు పెట్టి ఏడోలే నీ కేసీఆర్ ఓనే సత్యకారిపోయి రాజకీయాలు చేసుకోలే. నువ్వు చంపిన రోజు మాత్రం కాంగ్రెస్ కూర్చోవాలి ప్రతిపక్షాలు. రవీంద్రరావు గారు ఒక్క సెకండ్, రవీంద్రరావు గారు రామాలు మీకు తెలుసు, ప్లీజ్ ప్లీజ్, రామాలు మీకు తెలుసు, నటాలు చేసి అధికారం కొరకు వెంపల్లాడే మీకు తెలుసు, దళితుల గురించి ఇంత నీచంగా మాట్లాడే నిన్ను ఈ రోజు ఏం చేయాలో నాకు అర్థం కావాలి. రవీంద్రరావు గారు ప్లీజ్ ఒక్క సెకండ్ డ్యూ రెస్పెక్ట్, ఇద్దరు కొంచెం రిలాక్స్ అవ్వండి, మనకి ప్యానల్ డిస్కషన్ ఇది, ఒక్కసారి ఆగండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాక రవీంద్రరావు గారికి ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు నమస్తే అండి. ఎస్, ముఖ్యంగా అక్కడ జరిగిన సంఘటన టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈవెన్ రఘునందనరావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఆ ఊర్లో స్థానికులు కాబట్టి ఆ లారీ తగలబెట్టడం జరిగింది, తగలబెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశాము, అంతకు మించి ఏం చేయలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అంటుంది. అయితే ఆ క్రమంలో దళితులు దళితులేతరులు ఒక 8 మంది ఉన్నారు, వాళ్ళని 3rd degree ఉపయోగించారు, అంటే ఇంకొకసారి లారీలని అడ్డుకుంటే కూడా ఇటువంటి శిక్ష అని చెప్తున్నారనేది ఇక ఈ 2-3 కోణాలు కనిపిస్తా ఉన్నాయి దీంట్లో. అంటే ఇక్కడ సంతీరావు గారు దురదృష్టం ఏంటంటే, చర్చ మన బాధితులను కొట్టిన వాళ్ళ గురించి దెబ్బలు తిన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అక్కడ గ్రామాలలో ఒక 6 నెలల నుంచి 10 మంది లారీలు ఎక్కడం వల్ల చచ్చిపోయారు. అంటే అక్కడ ఇసుక వ్యాపారం మొదలైన తర్వాత 10 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద దిక్కును కోల్పోతే, ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కానీ ఆ కుటుంబాల స్థితిగతులు కానీ ఆర్థిక సహాయం కానీ ఎలాంటి సహాయం అందించలే. అక్కడి శాసనసభ్యుడు కేజీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ కుటుంబాలను ఎప్పుడు కూడా వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం వైపు నుంచి, ఎందుకు ఇక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటే అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు కాదు. రైజింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నది ముఖ్యమంత్రి గారి బంధువులు, రైజింగ్ కాంట్రాక్ట్ వాళ్ళే చేస్తున్నారు, ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, ఎమ్మెల్యేగా మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఉన్నారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం బాధ్యత ఉన్నప్పుడు 10 కుటుంబాలు ఇసుకదారిల ప్రమాదంతో చనిపోయినప్పుడు పట్టించుకోకపోవడం వల్ల చివరి ప్రమాదం జరిగినప్పుడు గ్రామస్తులందరూ తిరగబడి అక్కడ సంఘటన జరిగి ఉండొచ్చు నిరసన తెలిపినప్పుడు. అయితే సంఘటన జరిగితే పోలీసులకు కేసులు పెట్టే అధికారం ఉంది, జైలుకు పంపించే అధికారం ఉంది, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమైనా పెట్టండి, వారు దళితుల దళితేతరుల ఎవరని చర్చించుకోవాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగించినప్పుడు చట్టపరిధిలో ఏవైనా కేసులు పెట్టడానికి ఉంది, కానీ పోలీసులు అక్కడ ఉండే వాళ్ళని తీసుకెళ్లి గొట్ల కంటే హీనంగా కొట్టారు, కొంతమంది కిడ్నీలు పోయినాయి. అంటే ఈ రోజు ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీడీపీ ఎవరు ఆరోపణ చేస్తలేరు. వాళ్ళను జడ్జి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ గారు చూసి వీళ్ళ పరిస్థితి బాగోలేదని హాస్పిటల్ పంపిస్తే రిమాండ్ పంపిస్తే, జైలు సూపరింటెండెంట్ గారు వాళ్ళని రిమాండ్ కు తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటే లోపల చనిపోతే నా మీదకి వస్తారని అప్పటికప్పుడు రిమాండ్ చేసుకొని హాస్పిటల్ కు పంపించి ట్రీట్మెంట్ కు హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ అధికారులు న్యాయమూర్తులు జైలు సూపరింటెండెంట్ వీళ్ళను చిట్క బాధితులు వీళ్ళు బ్రతుకుతారో చచ్చిపోతారో అని హాస్పిటల్ కు పంపించిన తర్వాతనే ఈ చర్చ తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన తర్వాత అందులో 4 దళితులు పనిచేసింది. ముందుగాల ఎవరు దళితు అనే కోణం కానీ ఇంకో కోణం తీసుకోలేదు. ఈ రోజు మనుషులను పశువుల కంటే హీనంగా కూర్చుని ప్రభుత్వం రాజ్యహింస పెట్టదిలేనప్పుడు ఎవరు మాట్లాడుతూ ఎవరు నిరసన తెలిపోతూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోతే వాళ్ళు ద్రోహం చేసినట్టు, కాంగ్రెస్ వాళ్ళు పోతే వీళ్ళు ద్రోహం చేసినట్టు, కోదండ రామ్ పోతే ఆయన ద్రోహం చేసినట్టు, అంటే మొత్తం తెలంగాణ సమాజం ద్రోహం చేయడానికి పుట్టినట్టు. ఒక చంద్రశేఖరరావు గారు ఆయన కుమారుడు మాత్రమే తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టినట్టుగా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే వ్యవహార శైలి ప్రదర్శిస్తుందో ఇది 100% ఆక్షేపణీయము. ప్రజాస్వామ్యంలో తెలంగాణ ఉద్యమం చేయలేదండి. ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి మీటింగ్ లో కూడా పోయి చెప్పులు చూపించిన సందర్భాలు ఉన్నాయి కదా. ఈ రోజు మీరా కుమార్ అనే ఒక జాతీయ స్థాయి నాయకురాలు వచ్చినప్పుడు గ్రామాలను పర్యటించడానికి కానీ బాధితులను పరామర్శించడానికి కానీ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏందో నాకు అర్థం కాలే. నువ్వు కావాలంటే పోలీసులను పెంచు, లేకపోతే సెక్యూరిటీ పెంచు, ఇంకేమైనా పెంచు, కానీ బాధితులను గ్రామాలను సందర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వేయడం అనేది ప్రజాస్వామ్యం అంటే మంచిది కాదు. అన్ని పాయింట్స్ టచ్ చేశారు సార్. ఎస్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఎస్, నేను ఇందాకే చెప్పినాను, దాయకర్ గారు జాయిన్ అయ్యకంటే ముందు నేను చాలా స్పష్టంగా చెప్పినాను. ఏమని జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, పోలీసులకు ఉన్నటువంటి పరిమితులలో కేసులు రిజిస్టర్ చేయాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే, దాంట్లో ఎవరికి ఎట్లాంటి అభ్యంతరం లేదు.
కానీ ఆ తర్వాత కేసులు నమోదు చేసినాం అనేటువంటి నెపం మీద ఇంట్రాగేషన్ పేరిట జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలని ముందు భారతీయ జనతా పార్టీ నుంచి మా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సంజయ్ గారు వెళ్లి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిమాండ్ చేసినటువంటి సందర్భంలో హాస్పిటల్కి వస్తే మొట్టమొదటిసారిగా ఇష్యూను బయట ప్రపంచానికి తెలియజేసిండు సోదరుడు సంజయ్ కుమార్. అప్పటి నుంచి మేము అడుగుతుంది ఒకటే, ఎవరైతే అడ్డదిడ్డంగా దెబ్బలు కొట్టినారో వాళ్ళని అప్పుడే లాఠీచార్జ్ జరిగినప్పుడు దెబ్బలు తాకలేదు సాంబశివరావు గారు. ఈ రోజు సంఘటన జరిగింది అనుకోండి, 4 రోజుల తర్వాత రిమాండ్ చేసిండ్రు, 5వ రోజు వారు చెప్పిన 2వ తారీఖు రిమాండ్ చేసింది కరెక్ట్. అంటే 4 రోజులు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా సార్? మరి ఎక్కడ ఉన్నారు? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? సంఘటన జరిగిన రోజు రాత్రి గ్రామంలోంచి కొంతమందిని పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినరు. ఆ 4వ రోజు తర్వాత 5వ రోజు తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిండ్రు. ఊర్లో సంఘటన జరిగిన రోజు రాత్రి పోయినటువంటి వ్యక్తులు 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో పోలీసుల కంట్రోల్ ఉన్నారా అంటే దానికి సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. తీసుకుపోయినరు సరే, తీసుకుపోయినరు అనుమానించారు, లేదా ఊర్లో ఇంకో ఘర్షణ అవుతుంది అని చెప్పి దూరం దాచిపెట్టారు అని అనుకుందాం. ఒక్క నిమిషానికి వచ్చిన వాళ్ళు జడ్జి ముందుకు వచ్చేసరికి వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఎందుకున్నాయని జడ్జి అడిగిండు. జైలర్ తీసుకోలేదు సాంబశివరావు గారు. తీసుకోనప్పుడే ఎప్పుడైతే హాస్పిటల్ దవాఖానకు తెచ్చి సెరీక్ చేసిరో అప్పుడు రాజకీయ పార్టీలు ప్రవేశం చేసినాయి. మొట్టమొదటిసారిగా ఒక మనిషి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినప్పుడు ఆయన సంజయ్ అని కరీంనగర్ లో మా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫోన్ చేస్తే అప్పుడు సంజయ్ సిరిసిల్లోకి వచ్చినాడు. తర్వాత మా ఎస్సీ కమిషన్ సభ్యులు పోయినరు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ రాష్ట్ర శాఖ పక్షం నుంచి పోయినరు, బంగారు లక్ష్మణ్ గారు శృతి పోయినారు, బంగారు లక్ష్మణ్ గారు కూతురు, అక్కడ పోటీ చేసినటువంటి మా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుల విజయ పోయింది. వీళ్ళందరి మీద మళ్ళీ కేసు పెట్టిరు. ఎందుకు? ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేసి కొట్టిన పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయమంటే మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టిరు సాంబశివరావు గారు. ఇగో ఈ హై హ్యాండెడ్ బిహేవియర్ ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుగా మేము భావిస్తా ఉన్నాం. అంతకు మించి లారీ తగలబెట్టాల మీద కేసు పెట్టతే ఎవరు అంటలేరు. చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసిండ్రో వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్ చేయండి. అంతవరకు మీకు అధికారం కానీ రవీంద్రరావు గారు, రఘునందన్ రావు గారు చెప్పిన మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట్లాడినారు. 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టుకునే అధికారం ఎవరికి లేదు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే అంశం అంటే మనకి ఖమ్మంలో బేడీలు వేసిన పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే సిరిసిల్లలో కూడా ఒక ఎంక్వైరీ చేసి అంటే ఈ పార్టీలో ఇటువంటిది ఉండకూడదు, ఈ పార్టీ అధికారం జరగకూడదు. పోలీసులు తప్పు చేసారు, కొంతమంది తొందరపడ్డారు. ఆ పార్టీ అధికారంలో జరగకూడదు. ఖమ్మంలో కూడా ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఒక ఇద్దరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు, వాళ్ళని సస్పెండ్ చేసినామన్నారు. రవీంద్రరావు గారు క్లియర్ సజెషన్ కూడా ఇచ్చారు. అంటే ఇటువంటి పోలీసులు వెనకేసుకోవాల్సిన అవసరం లేదు, రాజ్యాంగబద్ధంగా పరిపాలించని పోలీసులు గాని యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇటువంటిది మరి చర్యలు జరగకుండా చూడాల్సిందే. ముఖ్యంగా దళితులు దళితేతరుల సమస్య కాదు ఇక్కడ. 4 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉండటం అనేది మనం ఒకసారి ఆలోచించండి. మనం మామూలుగా ఒక 5 నిమిషాలే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఫీల్ అవుతాం. కొట్టడం ఏంటి? మెజిస్ట్రేట్ ముందు అలా మాట్లాడడం ఏంటి? జైలు సూపరింటెండెంట్ తీసుకోవడానికి నిరాకరించారు. ఈ పాయింట్స్ మాట్లాడండి. తెలంగాణ ప్రభుత్వం ఏ అధికారో పోలీసు వారు తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదు, చర్య తీసుకోవడానికి వెనుకాడే ప్రసక్తి లేదు. అది ఖమ్మం ఘటనలో రిమాండ్ అయినటువంటి వారిని ఏఆర్ పోలీసు ఆ కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో బేడీలు వేసిన విధానాన్ని చూసిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారు తప్పు లేకున్నా అది నిబంధన ప్రకారం వారు చేసేది అయినా కూడా వారిపైన చర్య తీసుకోవడం అనేది జరిగింది. రవీంద్రరావు గారు జైలుకి తీసుకుపోయేటప్పుడు ఏఆర్ వాళ్ళకి బెడీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు అప్పుడే జస్ట్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినారని మీరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకుపోతుంటే బెడీ లేయొద్దు. ఎవరో ఐఎస్ అయితే పారిపోతారో, ఓ 10-20 క్రైమ్లలో ఉన్నటువంటి ముద్దాయిలో కొంతకాలం నుంచి జైల్లో కరుడు కట్టిన తీవ్రవాదుల్లో ఉంటే వాళ్ళు పారిపోతారు అనేటువంటి అపరెన్షన్ ఉన్న సందర్భంలో మాత్రమే వాడాలని చెప్పింది తప్ప, ఇప్పుడు మీరు నేను ఇద్దరం గొడవపడి కొట్లాడుకున్నాను సాంబశివరావు గారు, మన ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ నుంచి మనల్ని బేడీలు వేసుకొని కోర్టుకు తీసుకెళ్లాలని ఏ పోలీసు చెప్పలేదు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్, ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన వాళ్ళని పేషీ కోసం 14 రోజుల తర్వాత మళ్ళీ పేషి ఉంటది, బెయిల్ అయిపోయినాక ఈ కేసులో ఉన్నారు, ఆ కేసులో ఉన్నారు, రైతులని కాదు. ఆ రోజు కోర్టులో ఏ పేషి ఉంటుందో వాళ్ళందరినీ బ్యాన్ లెక్కిస్తారు చేసుకుని. అది తప్ప తర్వాత ఇక్కడ జరిగిన ఘటన ఇంతకుముందు చూసాం మనం, ఏది నిరసన చెప్పడం వేరు. ఎస్పీ పైనే బీజేపీ పార్టీ వారు దాడి చేయడం జరిగింది.
ఆయన ఎగతాళి చేయడం, చుట్టు గుంజడం, చెట్టు గుంజడం, తోయడం లాంటిది మనం చూసాం. ఈ రకమైన పరిస్థితుల్లో కూడా సంయమనం పాటించారు. అక్కడ జరిగిన ఘటనప్పుడు కూడా కావాలని ఇంటెన్షనల్ గా ఒక పోలీసు ఎస్ఐని పైన దాడి చేయడం, ఫైర్ స్టేషన్ అధికారుల పైన దాడి చేయడం, వచ్చిన అంబులెన్స్ సంబంధించిన వారి పైన దాడి చేయడం, ఒక బీభత్స కాండ సృష్టిస్తున్న క్రమంలో లాఠీ చార్జెస్ జరిగింది. వాస్తవం నాలుగు రోజులు ఇసుకపై స్టేషన్ లో పెట్టుకునే రోజులు పోయినాయి. మీరు ఎన్ని నిమిషాల్లో ఎన్ని రోజులు ఇలా ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా మీరు నా నిశితమైనటువంటి దృష్టి పోలీసు వాళ్ళ ఆధీనంలో పెట్టుకోలే, వారిని అరెస్ట్ చేయలే. మాట్లాడినటువంటి వారిని దళితుల పట్ల మాట్లాడినట్టు, ఎస్పీ ఏం భాష మాట్లాడినట్టు ఎస్పీ వీరిని గుర్చోబెట్టి మాట్లాడినండి. సాంబశివరావు గారు అత్తవేళను పంపిస్తారని ఆయన తెలుస్తుండే, పాపం ఆయనకి ఏం తెలియదు ఏం మాట్లాడడం వల్ల ఇవన్నీ కూడా ఇవాళ కావాలని బీజేపీ ఒక కాంగ్రెస్ ఏకైక ఎజెండా కేసీఆర్ ని కేసీఆర్ బీజేపీ వదిలి పెట్టేయండి, కాంగ్రెస్ పార్టీ వదిలి పెట్టేసేయండి. ఇక్కడ జరిగింది ఒక గౌరవనీయ మేజిస్ట్రేట్ గారు దెబ్బలు ఎలా జరిగినాయని తగిలేని అడిగారు. అంతేకాకుండా జైలు సూపరింటెండెంట్ కూడా వాళ్ళని జైల్లోకి తీసుకోవడానికి నిరాకరించిన తర్వాతే ఇది బయటకు వచ్చింది. బండి సంజయ్ గారు మన కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ద్వారా ఇవన్నీ బయటకు వచ్చాయని చెప్తా ఉన్నారు. వన్ మినిట్ సార్, ఎస్ క్లోజ్. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, రాష్ట్ర ప్రభుత్వం అన్ని తీసుకోండి, అన్ని సక్కంగా ఉంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు అంటున్నాను నేను. కొంతమందిని కావాలని వెనకేసుకొచ్చే పరిణామ క్రమంలో వారు అంటున్నారు వందల మంది జమైనప్పుడు ఎమోషన్స్ కమోషన్స్ ఉంటాయి. నేరేళ్ల సంఘటన జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత ఎస్పీ ఆఫీస్ కూడా కూర్చొని ధర్నా చేస్తున్నారు. అక్కడ వారు వచ్చి చర్చ జరుపుతున్నటువంటి సందర్భంలో తోపులాట జరుగుతుంది. అయితే ఏంది కొట్టుకోవడమేనా, దానికి కేసులు పెట్టేసేయడమేనా అంటే ప్రశ్నించి అసలు నేచర్ మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇప్పుడు ఓ మహిళా అధ్యక్షురాలు లేకపోతే పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే 50,000 ఓట్లు ఎస్పీ కార్యాలయం మాట్లాడితే అరే ప్రశ్న వినే ఓపిక లేకపోతే ఎట్లా, ప్రశ్న వినే ఓపిక లేకపోతే ఎట్లా ఏమంటున్నారు? కూర్చున్నారు ఎస్పీ కార్యాలయం కూడా కూర్చున్నారు, మాట్లాడుతున్న సందర్భంగా గలాట్ వచ్చింది, గేట్ తీసుకొని లోపలికి పోయేటువంటి ప్రయత్నం జరిగింది. అదేం యుద్ధం వాళ్ళ దగ్గర దుబాకులు ఏవో లేరు నక్సల్ ఇట్లా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసుకునే ఉంది కదా, చేసుకో ఒకటి. ఇది కాదు ఇప్పుడు అసలు చర్చ ఏది, ఇంకా రాజకీయాలకు తాగుకుంటూ ఉండాలంటే ఇప్పటికైనా ఒక ఆల్ పార్టీ వేయండి, వినండి ఒక నిమిషం, యాక్షన్ తీసుకోరు వాళ్ళు, నేను చెప్తున్నా తీసుకోలేరు కూడా. ఎందుకంటే ప్రొవోక్ చేసింది వాళ్ళే కాబట్టి, చెప్పింది ఎస్పీకి. ఇప్పుడు ఎస్పీ బయటకు వచ్చేసి నేనెందుకు వాళ్ళు చేయమన్నారు చేస్తా అంటే అప్రూవల్ అయిపోతే పోతుంది అది. ఇది కాదు, ఇప్పుడు కూడా ఆ TV5 లైవ్ కూడా పెట్టుకునే పరిస్థితులు లేదు నేరెళ్ళ గానీ ఆ ఊర్లో గానీ. ఎందుకు ఇంటికి వచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ గా ఊరికి వచ్చింది ఇక్కడికి అంటే ఏంటి? మీరు మళ్ళీ మీరా కుమార్ వెళ్ళిపోగానే మళ్ళీ నిర్బంధం మొదలవుతుంది. గడగడ ఉరుకుతున్నారు, మొగోళ్ళు లేరు ఊర్లో. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు ఊరికనే మనం చర్చల్లో మాట్లాడుకుంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ఇట్లా అని చెప్పి ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు కాదు. మీరు ఒక ఆల్ పార్టీది ఒకటి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే ప్రజా కోర్టులో ఈడ్చండి మొత్తంగా. మీరు రాజకీయాల కొరకు ఇట్లాంటి దుర్మార్గపు డ్రామాలు చేస్తున్నారని చెప్పండి. కానీ అసలు ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియకుండా దాన్నంతా గోప్యంగా ఉంచి ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పండి. ఇది ఇది ఇప్పట్లో అయ్యేది కాదు. ఒకవేళ ఇప్పట్లో కాకుండా ఉంటే తేల్చండి. నన్ను సంబంధిత అధికారులపై కనుక సరైన చర్య తీసుకోకపోతే మళ్ళీ మనం చర్చను కొనసాగిద్దాం. డెఫినెట్ గా ఏం జరగబోతుందో బలహీన వర్గాలు బలహీన వర్గాలు డెఫినెట్ గా మనం అండగా ఉంటాం. ప్రభుత్వం చర్య తీసుకుంటుందేమో నేను ఒక్కటి చెప్తున్నా, మీరా కుమార్ ఎక్కడ దిగాలి ఎట్లా దిగాలంటానికి మేము మా షెడ్యూల్ అంతా మార్చుకొని వేములాడ రాజన్న కాడ దింపాలని ఇన్ని ప్రయత్నాల ఒక నాయకురాలు అక్కడికి రావడానికి కోరుకుందాం. అంటే ఇది నిర్బంధం రవీంద్రరావు గారికి, దయాకర్ గారికి,
రఘునందన్ గారికి, ఫోన్ లైన్లకు వచ్చిన భట్టి విక్రమార్ గారికి, రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టార్.